అయితే ఒక అరవింద్ పైన దారి మాత్రమే కాదు ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుట్ల ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ పద్మశాలిలంతా పద్మశాలి బిడ్డలారా మీరు బాగినాలే పద్మశాలిలంతా అక్కడ ఐక్యమైతా ఉన్నారు yes ఎందుకంటే మెజారిటీ ఓట్లు మాయ కదా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎట్లా అవుతాడు 111 ఇళ్ళు ఉన్నటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు కాది బోర్డు చైర్మన్ అయిపోయి కాది ఆస్తులు మొత్తం అమ్ముకుంటున్నాడు ఆ రైట్ అవ అమ్ముకుంటా ఉన్నాడు మరి ఇక్కడ పద్మశాలిలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో 111 ఇళ్ళు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు అని చెప్పి వాసం లక్ష్మీనారాయణ వాళ్ళు చాలా మంది ఈ చేనేత కార్మికులు ఆ ఉద్యమకారులంతా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే చేనేత కార్మిక నాయకులను బట్టలిడిపిచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టిండు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే పద్మశాలి బిడ్డలారా కోరుట్లలో ఉన్నటువంటి పద్మశాలి బిడ్డలారా మీ ఓటు మీరు వేసుకొని చూడ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మీ కాళ్ళ కాడ వచ్చి కూర్చుంటాడు మీ ఓట్లు మీరు వేసుకోకుండా కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు ఎన్ని రోజులు మోస్తారు ఇంకా దొరని పద్మశాలి అంటే లక్ష్మీ దేవత కూడా బట్టలు లేసామె ఇజ్జత్ మానం కాపాడిన కుటుంబం మీది ఆ జాతి మీది దేశానికి ప్రపంచానికి ఒక ఇజ్జత్ను కాపాడినటువంటి అత్యంత గొప్పదైనటువంటి మానవత్వం ఉన్న పద్మశాలిలంతా చేనేత కార్మికులంతా అక్కడ ఒక ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద దాడులకు తెగబడ్డాడు పోలీసులను పెట్టి పాపం లక్ష్మీనారాయణ బట్టలిడిపించి సిఐలు వాళ్ళందరూ తోటి కొట్టిపించారు థర్డ్ డిగ్రీస్ కొట్టిపించారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఖాళీ బోర్డుకు ఎవరు చైర్మన్ ఉండాలి ఖాళీ బోర్డుకు చైర్మన్ ఎవరు ఉండాలి చేనేత కార్మికులు ఉండాలి కానీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఉండి ఖాళీ బోర్డుకు సంబంధించిన ఆస్తులను అమ్మేసుకున్నాడు అది ఇప్పుడు ఈడ అరవింద్ కాల్వాయి కడ్డం పడ్డటువంటి కార్యకర్తలంతా ఈ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసినటువంటి దోపిడికి నిరసనగా ఆయన కాల్వాయి ముందు అడ్డం పడడం నేర్చుకోండి కోరుట్ల ప్రజలారా అక్కడ కోరుట్లలో ఉన్నటువంటి పద్మశాలిలంతా ఒకే ఒక్క మాట మీద ఒకే ఒక్కసారి మీ పద్మశాలి బిడ్డకు ఓట్లేసుకోవడం నేర్చుకోండి కథం కోరుట్ల గాని సిరిసిల్ల కూడా మీరు వాళ్ళకు ఓట్లేసుకో 111 ఇళ్ళు ఆయన కోరుట్లలో వెలమోళ్ళ ఇళ్ళు 111 పద్మశాలిల ఇళ్ళు ఒక్కులే ఉంటాయని మరి వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు అవుతున్నారు మీరెందుకు అడుక్కుంటున్నారు ఓట్లు మీయే కోరుట్లలో ఉన్నటువంటి పద్మశాలి ప్రతి కుటుంబానికి దండం పెట్టి చెప్తా ఉన్నా ఒక్కసారి నీ ఓటు నీ కోసం వాడు నీ జాతి కోసం వాడు నీ తలరాత మారుతుంది చూపిస్తావా ఎవరున్నారు అసెంబ్లీలో ఓ పద్మశాలి ఆయన చూపి అసెంబ్లీలో మండలిలో కాదు అసెంబ్లీలో ఒక ఆయన చూపి ఉన్నాడా ఎందుకు మరి ఇన్ని లక్షల మంది ఉండి మీరు మంది కోటేస్తాను కా దేవుళ్ళ ప్రాణమానాలు కాపాడిన మీరు మీ ప్రాణాలను మీరు కాపాడుకోలేరా అన్నా